ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే చాలామందికి ఆక్సిజన్ అవసరమవుతుంది అంటే కృత్రిమ ఆక్సిజన్ను పెట్టి మనిషిని బతికిస్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మనం ఏ ఆసుపత్రిలో చూసినా కూడా ఆక్సిజన్ అందించడం వల్ల ఎందరో మనుషుల ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నాము ఆ ప్రాణవాయువును మనకు అందించినటువంటి మహనీయుడే జోసఫ్ ప్రీస్లీ వాతావరణంలో సహజంగా కొద్దిగా లభించే ఆక్సిజన్ను ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసే వినా విధానాన్ని కనుగొన్నది అనే ఇంకా ముందుకెళ్తే మండే ఎండలో సోడా కోక్ల కూల్ డ్రింక్స్ ఏవైతే మనం తాగుతున్నాం ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా తింటున్నప్పుడు కూడా మనం ఈ ఇతన్ని తలుచుకోవాల్సినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే వీటి తయారీలో ప్రధాన ప్రయత్ పాత్ర వహించేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కృత్రిమంగా చేయడానికి కనిపెట్టింది కూడా ప్రిస్లీయే అంతేకాదు కార్బన్ మోనాక్సైడ్ను నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అంటాం కదా ఈయన ఆవిష్కరించారు ఇవన్నీ వేర్వేరు సందర్భాల్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇతను ఇంగ్లాండ్స్లోని లీడ్స్ నగరానికి దగ్గరలోని ఓ గ్రామంలో పదిహేడు వందల ముప్పై మూడు మార్చ్ పదమూడున పుట్టిన జోసెఫ్ ఫ్రిస్లీ ఏడాదికే తల్లిని ఏడేళ్ల కల్లా తండ్రిని కోల్పోయి అనాదయ్యాడు మేనత్త దగ్గర పెరుగుతూ ఫ్రెంచ్ ఇటాలియన్ జర్మన్ అరబిక్ భాషలపై పట్టు సాధించాడు పట్టభద్రుడయ్యాక చర్చిలో పాస్టర్గా చేరాడు ఆదాయం చాలక ఓవైపు ట్యూషన్లు చెప్తూనే ఇంగ్లీష్ గ్రామర్పై పుస్తకం రాశాడు ఫలితంగా ఒక అకాడమీలో టీచర్గా అవకాశం వచ్చింది అక్కడే రసాయన శాస్త్రంపై మక్కువ పెరిగి ప్రయోగాలు చేసాగాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త బెంజమెన్ ఫ్రాంక్లిన్ ఇంగ్లాండ్ పర్యటనతో స్ఫూర్తి పొంది విద్యుత్పై అధ్యయనం చేసి హిస్టరీ అండ్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్రంథాన్ని రాయడం విశేషం ఇందుకు గుర్తింపుగా రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికయ్యారు జీవితకాలంలో ఆయన మొత్తం నూట యాభై పుస్తకాలు రాశారు మరోవైపు రాజకీయాలపై ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవంపై ఆసక్తిని పెంచుకున్నారు ఆయన భావాలతో ఏకీభవించని ప్రత్యర్థులు ఆయన ప్రయోగశాలపై దాడి వల్ల ఇరవై ఏళ్ళ పరిశోధన పత్రాలు దగ్ధమయ్యాయి దాంతో అమెరికా వలస వెళ్ళి అక్కడ వాయువులపై పరిశోధనలు చేశాడు అమెరికా నార్తంబర్ల్యాండ్లో ఆయన ప్రయోగశాలను నేషనల్ మ్యూజియంగా ప్రకటించారు ఇంతటి గొప్ప వ్యక్తి ప్రాణవాయువుని అందించినటువంటి వాడు మీన్స్ కృత్రిమ ఆక్సిజన్ సృష్టికర్త జోసఫ్ ఫ్రిస్లీ జయంతి సందర్భంగా ఒకసారి ఆయన మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది